అక్కడ చాలా మార్పు వచ్చింది అది కూడా సడన్ గా అంటే దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉంది అప్పుడు అర్చనకు మాత్రమే చీరిస్తేలా ఆపుతరా మీ చెల్లెలు చెప్పు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మీరు ఎంత ప్రేమ ఒలకబోసినా ఆవిడ గారు ఇక్కడికి రాదు అని అయ్యా ఈ కంకణాన్ని బాబు చేతికి తాకించి దీనిని మీ చెల్లెలి చేతికి కట్టండి సుభద్రా కాఫీ తాగు వదర్చన్ ప్లీజ్ సుభద్రా నా కోసం తాగు వత్తు చింకెప్పుడు నా ఇంట్లో అడుగు పెట్టదు మీ బిడ్డ జాతకంలో నాకు గండ ఉండడం ఏంటి అయినా మనం ఒక తల్లి బిడ్డలం అయితేనేగా వాడికి నేను మేనత్తునయ్యేది సుభద్రా అన్నయ్య మళ్ళీ ఎందుకొచ్చా రావొద్దని చెప్పాను కదా అదేంటమ్మా ఈరోజు బాబు పేరు మీద శాంతి పూజ చేయిస్తున్నానని చెప్పాను కదా నువ్వు రాలేదు అందుకే బాబు చేత నీకు రక్ష కట్టిద్దామని తీసుకొచ్చాను నా మీద కోపం బాబు మీద చూపించకమ్మా బాబుని ఆశీర్వదించే ఈ రక్షని చేతి కట్టించుకో నీ కోపం చల్లారిందా సుభద్ర నిన్నటి దాకా మీ గుమ్మంలోకి అడుగు పెట్టద్దు అన్నా మీ నీడ కూడా తాకద్దన్నా ఇప్పుడేమో ఆశీర్వదించేస్తున్నా అసలు నీ కోపానికి కారణమేంటో ఎందుకలా ప్రవర్తిస్తున్నావో చెప్పనేలేదు శిరీష నా చెల్లెలికి ఎలా నచ్చితే అలా చేస్తుంది అడగడానికి నువ్వెవరు విన్నావుగా సుభద్ర అడగడానికి నేనెవరంట నువ్వే చెప్పు నేను నిన్న అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా తప్పే తప్పే Thank you.
ना అనుమతి లేకుండా నా ఇంట్లోకి రావడం మొదటి తప్పు. నా ఇష్టంతో పని లేకుండా నా కక్షంతో ఇవ్వడం రెండవ తప్పు. బలవంతంగా నా చేత నీ కొడుకు ఆశీర్వాదం ఇప్పించాలనుకోవడం మూడవ తప్పు. ఇంకో తప్పు చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదా మీరు చేసిన తప్పులన్నింటికి పరిహారంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయాల్సి ఉంటుంది. సుభద్ర వద్దు. మీ నోటి వెంట నా పేరు రావడానికి కూడా నాకు ఇష్టం లేదు. మర్యాదగా వెళ్ళిపోండి. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నీ బిడ్డ వల్ల నాకు గండం ఉంది అంటావు అంతేగా? అదే నిజమైతే ఆ గండాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మహా అయితే ప్రాణం పోతుందేమో. అంతేగా? ఎందుకమ్మా, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ నన్ను టార్చర్ చేస్తున్నారు. వద్దన్న పదే పదే నా ఇంటికి వస్తున్నారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ మీరు ఎప్పుడో క్రాస్ చేశారు. దయచేసి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. సుభద్ర, దయచేసి నా సహనంతో ఆడుకోకండి. వెళ్ళిపోండి. అలాగేనమ్మా, అలాగే వెళ్ళిపోతాం. సుభద్ర, అసలేం చేస్తున్నావు నువ్వు? నీకేం తెలియదు అర్జున్, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు సుభద్ర. వెళ్ళమన్నానా? సుభద్ర, మీ అన్నయ్య అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. దాన్ని గొంతు దాకా వచ్చినా బాగానే దాచిస్తున్నా. నా ప్రాణం పోయినా పర్వాలేదు వదినా, మీరిద్దరూ కలిసి ఉండడమే నాకు కావాలి. ఉంటాం సుభద్ర. నాకిచ్చిన మాట నువ్వు నెరవేరిస్తే నీకిచ్చిన మాట నేను నెరవేరుస్తాను. Sa 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 s
నిన్నలా సోత్తుటే నా గుండె తరుక్కుపోతుంది. విషయం చెప్పరా? ఏం విషయం? ఏమో ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు. జైల్లో ఉంటే ఎలా ఉన్నావని అడుగుతావేంట్రా? ఆహా, అది కాదు, మనకే ఈ మధ్య జైల్లో అత్తమాను కరెంట్ పోతుందని బయట అందరూ అనుకుంటున్నారు. అసలే నీకు సీరియల్స్ చూసే అలవాటు ఎక్కువ కదా. రే, నేనున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? సరే సర్లే, అసలు ఇసి ఏంటంటే నాకు సత్యకి పెళ్లి ఫిక్స్ అయింది. సత్య సంగతి సరే, నిన్ను కట్టుకోబోయే దురదృష్టవంతురాలే వర్రా. మరి అదే తాలి కట్టి టైంకి ఎగతాలి అంటే. ఇదిగా, నాకు సత్యకి పెళ్లి ఫిక్స్ అయిందంటే వేరు వేరుగాని కాదు, ఇలా ఇద్దరికి కలిపి అని. ఏంటి, నీకు సత్యకి పెళ్ళ? నా పర్మిషన్ లేకుండా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానన్న విధవ ఎవడ్రా? ఇంకెవరో మీ ఆయన విధవే. అదే బావా, నువ్వు ఎలాగో జైల్లో ఉన్నావు, బయటకు వచ్చే అవకాశాలు కూడా పెద్దగా లేవు. అందుకే బావ దగ్గరికి వెళ్ళాను. సత్య మీద నాకున్న ప్రేమ అంతా ఎడమరి చెప్పాను. నా ప్రేమలోని సిన్సియారిటీ చూసి, నాలో పట్టుదల చూసి ఈ అంటే బావ ఒప్పేసుకున్నాడు తెలుసా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నానరా? పర్లేదు, వయసు అయిపోయిన పాత సినిమా హీరోయిన్ లాగా బాగానే ఉన్నావు. జోకే సినిమాకి అది కూడా తప్పేనా? ఒరే విధవా, సత్య అంటే నాకన్నా ఎక్కువ ప్రేమ చూపించేది మీ బావే. పోయి నీలంటొడికిచ్చి సత్యకు పెళ్లి చేయండి. ఒకవేళ చేస్తానని ఆయన మాటిచ్చినా ఆ హరి మీద దానికి ప్రేమ ఉన్నంతకాలం సత్య ఒప్పుకోదు. జరిగింది తెలుసుకోకుండా నువ్వు భారీ ఇచ్చిపోతున్నావు మనకై. ఏం జరిగింది? నువ్వు జైలుకి వచ్చాక చాలా విషయాలు జరిగిపోయినాయి మనకై. నీ కూతురికి హరి మీద ఉన్నది భక్తి కాదు, మాయిల బకీరికి బాలనాగం మీద ఉన్నంత వ్యామోహం అని అందరికీ అర్థమైపోయింది. దాంతో వాళ్ళు అందరూ కలిసి నీ కూతుర్ని మేడాడుకుని ఇంట్లోంచి బయటకిడారు. ఆ నిజం బయటపడగానే సిరీస్ కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ మన సత్య దరిద్రం కొద్ది ఆ సిరీస్క మగబెట్ట పుట్టేహాడే. ఆడు పుణ్యమ అని ఇడిపోయిన భార్య పాత్రలు ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. ఎప్పుడులాగా వాళ్ళు అందరూ కలిసి కలిసి ఉన్నారా సినిమాలో, అలాగే సంతోషంగా ఉన్నారా? ఎటొచ్చి నీ కూతురే ఎటు కాకుండా అయిపోయింది. అందుకే బావ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కావాలంటే చూడు మనకై. టొడట్టొడై టొడట్టొడై. ఇప్పటికైనా నమ్మను. యా, ఎందుకు నమ్ము? నువ్వు దున్నపోతు కూడా పాలు పితికే రకానివని నాకు తెలుసురా. మనకేనా నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? తిడుతున్నాను రా యదవ. ఆ క్లారిటీ ఉంటే ఓకేలే. నీ మాటలు నేను నమ్మను గాని వెళ్ళి మీ బావని పిలుచుకురా. ఆ పిలుచుకొస్తాను గాని ఈ పెళ్లికి మాత్రం నువ్వు రావాలి మనకే. అదేదో బెరులో పెట్రోల్ అంటారు కదా, అది ఏర్పాటు చేస్తానా. ముందెళ్ళి మీ బావని తీసుకురా. అలాగే. ప్రింటింగ్ మరి మబ్బు మబ్బుగా ఉంది. బా బా బా,
ఏంటో ఎండ్లు వీపు వాచిపోయేలా కొడుతుంది. ఇక మీద గుడికి వెళ్తే నాకు అది కావాలి ఇది కావాలని దేవుడికి అప్లికేషన్ పెట్టుకోకుండా ఎండలు తగ్గించమని వేడుకోవాలి. సుభద్ర ఏంటి జ్యువెలరీ షాప్ నుంచి బయటకొచ్చింది? ఏదో షాపింగ్ చేసినట్టుంది. అది నాకు తెలియకుండా ఏమై ఉంటుందబ్బా? అమ్మ సుభద్ర, పైకి మీ అన్నయ్య అంటే కోపం ఉన్నట్టు, ఆయన కొడుకంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించి ఇప్పుడు మేనల్లుడికి బంగారం కొన్నావా? చెప్తా నీ సంగతి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే ఇలా వచ్చి కూర్చున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. ఏంటి సుభద్ర వెతుకుతున్నావు? ఏం లేదు. వీటికోసమేనా? ఎందుకు సుభద్ర, మీ అన్నయ్య మీద తన కొడుకు మీద అంత ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం ద్వేషం నటిస్తావు? నాకెవరి మీద ప్రేమ లేదు, ఎవరి ముందు నటించటం లేదు. సుభద్ర, నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తాయి. ఏమని చెప్తున్నాయి? నువ్వు అబద్ధం చెప్తున్నావని. మంచిది, అయితే వెళ్ళి సైకియాట్రిస్ట్గా ట్రై చేసుకో, నన్ను చంపకు. సరే, నేను అబద్ధమే చెప్తున్నాను అనుకుందాం, మరైతే నిజమేంటి? ఇప్పుడు రెండేళ్లలో ఉన్న ఏకైక పిల్లాడు నీ మేనల్లుడు. అదే మీ అన్నయ్య కొడుకు, వాడికి తప్ప వీటి అవసరం ఇంకెవరికీ ఉండదు. వాడంటేనే ఇష్టం లేనప్పుడు ఎందుకు తెచ్చినట్టు? నేను వీటిని వాడి కోసం తెచ్చానని ఎవరు చెప్పారు? మరైతే ఎవరి కోసం తెచ్చినట్టు? నా బిడ్డ కోసం. నీ బిడ్డ? నాకు తెలియకుండా వాడెప్పుడు వచ్చాడు? వస్తేనే తేవాలా? వస్తేనే కదా తెచ్చేది. మరి వస్తాడని కూడా తేవచ్చు. ఏంటి? నేను కడుపుతో ఉన్నాను, రేపో మాపో నాకు బిడ్డ పుడతాడు, వాడి కోసం తెచ్చుకున్నాను. హలో, రేపో మాపో కాదు,
దానికింకా కొన్ని నెలల టైం ఉంది ఇంత ఎర్లీగా ఎందుకు తెచ్చావు అని అది నా ఇష్టం అంటే ఈ కదంతా నమ్మమంటావు కదల నమ్మడం నీకు అలవాటు కదా నమ్మితే నమ్ము లేకపోతే లేదు అందుకే ప్రాణం పోయేంత బాధగా ఉన్నా నీకు దూరంగా ఉండక తప్పడం లేదు నన్ను క్షమిస్తావు కదా।